హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఇయర్స్, ఈరోజు వీడియోలో మన యొక్క పాన్ కార్డ్ స్టేటస్ని మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. మనం పాన్ కార్డ్ని అప్లై చేసుకున్న తర్వాత కానీ, ఏవైనా కరెక్షన్స్ చేంజ్ చేసుకున్న తర్వాత కానీ మనం ఆ యొక్క పాన్ కార్డ్ స్టేటస్ని ఆన్లైన్లో ఎలా ట్రాక్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మన యొక్క పాన్ కార్డ్ స్టేటస్ని ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ట్రాక్ యువర్ పాన్ ఆర్ టాన్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనము కొత్తగా పాన్ కార్డ్కి అప్లై చేసుకున్న తర్వాత కానీ, లేదంటే పాన్ కార్డ్లో ఏవైనా కరెక్షన్స్ చేంజ్ చేసుకున్న తర్వాత కానీ మనం ఆ యొక్క అప్లికేషన్ టైప్ని సెలెక్ట్ చేసుకుని స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అంటే చూడండి, ఫస్ట్ వచ్చేసి మనము ప్లీజ్ సెలెక్ట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, సో పాన్ న్యూ ఆర్ చేంజ్ రిక్వెస్ట్, టాన్ న్యూ ఆర్ చేంజ్ రిక్వెస్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ మనము పాన్ న్యూ ఆర్ చేంజ్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్. సో మనము మన యొక్క పాన్ కార్డ్ని అప్లై చేసుకున్న తర్వాత కానీ, లేదంటే కరెక్షన్కి రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత కానీ మనకి ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది మన మొబైల్కి మెయిల్గా రావడం జరుగుతుంది. సో ఆ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో 15 డిజిట్ ఆఫ్ న్యూమెరిక్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఉంటుంది. సో ఆ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి, అలాగే ఇక్కడ వెరిఫై స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ అని ఉంది కదా. సో ఈ క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో మనకి మన యొక్క పాన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అయితే కనిపిస్తుంది. సో నేను సబ్మిట్ చేసి చూపిస్తాను. సో చూడండి, మన యొక్క అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అలాగే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే సో మన యొక్క స్టేటస్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతాయి. సో యూఆర్ రిక్వెస్ట్ ఫర్ చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ పాన్ డేటా ఫర్ పాన్ అలాటెడ్ అని చెప్పేసి మన యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే ఈ విధంగా వచ్చేసింది. సో మన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది, అలాగే మన యొక్క పాన్ నెంబర్ వస్తుంది, అండ్ నేమ్ ఏంటి, సో కేటగిరీ ఏంటి, ఇండివిజువలా ఏంటి అనేది, అలాగే స్టేటస్ ఏంటి అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో చూడండి, ఇక్కడైతే యువర్ కార్డ్ హ్యాస్ బీన్ డెలివర్డ్ ఆన్ అని చెప్పేసి డేట్ వచ్చింది. అలాగే ఒకవేళ మనం కొరియర్ని కూడా ట్రాక్ చేయాలి అనుకుంటే, సో మనకి ఇక్కడ ట్రాక్ ఆన్ కొరియర్ అని చెప్పేసి మనకి ఇక్కడ లింక్ కూడా వచ్చింది. సో ఇక్కడ నుంచి మనము ఈ బిల్ నెంబర్ ద్వారా మనం కొరియర్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. సో మన పాన్ కార్డ్ అనేది ఎక్కడ వరకు వచ్చింది, మనకి ఎప్పుడు చేరుతుంది అనేది మనము ఈ విధంగా ట్రాక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ స్టేటస్లో ఇంకా మనకి డెలివర్డ్ అని రాకపోతే సో ఏముంది, సో ఇంకా స్టేటస్ అప్రూవ్ అయిందా కాలేదా అనేది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో ఈ విధంగా మనము సో మన యొక్క పాన్ కార్డ్ స్టేటస్ని అయితే ఆన్లైన్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you, viewers.